రాజకీయ పార్టీలు సరికొత్త ఆలోచనతో ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నాయి. అసలే ఎండాకాలము, ఇప్పటికీ రోడ్ షోలు, బస్ యాత్రలు, అక్కడక్కడ బహిరంగ సభలు ఇవి ఒకవైపున కొనసాగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో మూడు పార్టీలకు ఈసారి వారి వారి ఉనికిని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశమైంది. బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని, కనీసం ఒక 5-6 స్థానాలను గెలుచుకోకపోతే ఇబ్బంది అవుతుందనే ఆలోచన అత్యవసరం, అనివార్యం బీఆర్ఎస్ ముందున్నది. గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వం స్థిరపడాలంటే కనీసం 10 అయిన లోక్సభ స్థానాలు గెలుచుకోవాలి, కాంగ్రెస్ ముందున్నది. బీజేపీ దక్షిణాదిన బలపడాలనుకుంటున్నది, కాబట్టి ఇక్కడ ఎక్కువ స్థానాలు వస్తే అసెంబ్లీ ఎన్నికలకు మనం ఫైట్ చేయవచ్చు, కాబట్టి ఆ మేరకు ఆ పార్టీ గతంలోనే 4 వచ్చినాయి, ఈసారి సంఖ్యను పెంచుకోవాలనే ఆలోచన బీజేపీకి ఉన్నది. అయితే ఇక్కడ ప్రజల లోపలికి గ్రామానికి వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి లేదు, విపరీతమైన ఎండలున్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి యంత్రాంగం మొత్తం కదిలించాలంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. అందుకే మీరు ఒక షార్ట్కట్ ఆలోచన చేస్తున్నారు. మొత్తం తెలంగాణలో ఉన్న 10,000 పైగా గ్రామ పంచాయతీలు ఉంటే ఈ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఈ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, గ్రామ స్థాయిలో సర్పంచు, సర్పంచ్గా పోటీ చేయడానికి 2 అభ్యర్థులు ఉంటారు, వారిని పార్టీలు పట్టుకుంటున్నాయి. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, కాబట్టి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదే, మేము చూసుకుంటామని సర్పంచులకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీరికి ఎవరెవరైతే ఏమేమి కోరుకుంటున్నారో వారికి ఆ మేరకు హామీనిస్తున్నారు. ఖర్చుల వరకు కూడా మాదే బాధ్యత, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని. ఇది గ్రామీణ తెలంగాణలో సర్పంచులు, అభ్యర్థులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళకు మంచి గిరాకీ పెరిగిందని, వారు డిమాండ్లు కూడా పార్టీల ముందు ఉంచుతున్నారని మీడియాలో విస్తృతంగా వస్తున్న కథనాలు. ఇది నిజంగానే ఇంతకు ముందు నాయకత్వం గ్రామస్థాయిలోకి వెళ్ళి ప్రజలను కలిసి మాట్లాడి వచ్చేవారు. ఈసారి అంత వ్యవధి లేదు కాబట్టి, ఒకటి సోషల్ మీడియా చాలా ప్రధానంగా వచ్చింది, ఎక్కడనో మాట్లాడిన మాటలు 2 నిమిషాల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక కనుమూసి చర్చలోపే పంపించవచ్చు, ఈ వ్యవస్థ ఉన్నది కాబట్టి ప్రతి వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఏం లేదు. సమాచారాన్ని మన ద్వారా మన వ్యక్తి లేదా ప్రతినిధి తీసుకొని వెళ్తే కనుక సరిపోతుంది, సమయం ఆదా అవుతుంది, ఖర్చు మిగులుతుంది. కాబట్టి దీనివలన ఒకరో ఇద్దరో గ్రామానికి సంబంధించిన వారిని మనం పట్టుకుంటే కనుక వారు ప్రజలకు ఏం చెప్పుకుంటారో చెప్పుకొని ఓట్లు వేయించి గెలిపించి ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తే కనుక వారి భవిష్యత్తుకు పూచి పడుతున్నారు, వారి భవిష్యత్తు బాధ్యత వీరే తీసుకుంటున్నారు. ఇది సరికొత్త ట్రెండ్ తెలంగాణలో కనబడుతున్నది. అంటే ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఎందుకంటే ఏ నమ్మకంతో వారికి ఇస్తారు? ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు, మూడు పార్టీలు ఒక గ్రామంలో 2 సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడే వాళ్ళు ఉంటారు, ఎంపీటీసీలుగా పోటీ పడే వాళ్ళు ఉంటారు. కాబట్టి వారిని పట్టుకుంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎట్లా ఉండబోతున్నది అనేది అక్కడ కూడా పార్టీలకు పరీక్ష లాంటిదే. సరే పర్సన్స్ని కలవేయకపోయినా సరే పట్టున్న నాయకులను కొంతమందిని పట్టుకుంటే చాలు అనే ఆలోచన ఉన్నది కాబట్టి ఇది ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.